ఎన్నో రోజులుగా విడాకులు అంటూ వస్తున్న వార్తలకు నీహారిక తెరదించింది కూకుట్పల్లిలోని ఫ్యామిలీ కోర్టులో నీహారిక తన భర్తతో విడాకులకు అప్లై చేసిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది దాంతో వీరిద్దరి విడాకులు అంటూ వస్తున్న వార్తలకు క్లారిటీ వచ్చినట్లయింది అయితే దీనిపై మొదటిసారి స్పందించారు నీహారిక భర్తతో విడాకులు తీసుకున్నట్టు ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్టు పెట్టారు ఈ సున్నిత సమయంలో తమను ఎవరూ ఇబ్బంది పెట్టవద్దని కోరారు తామిద్దరం కొత్తగా ప్రారంభించే వ్యక్తిగత జీవితం విషయంలో ప్రవేశిని కోరుకుంటున్నామని దీన్ని అందరూ గౌరవించాలని విజ్ఞప్తి చేశారు ఇంతకాలం తనకి అండగా నిలిచిన కుటుంబానికి సన్నిహితులకు కృతజ్ఞతలు తెలిపారు అయితే నీహారిక పెళ్లైన మూడు సంవత్సరాలకే భర్తతో విడాకులు తీసుకోవడానికి కారణమేంటో ఇప్పటికీ చాలామందికి అర్థం కావడం లేదు ఎందుకంటే నీహారిక భర్తకు ఆరు నెలలుగా దూరంగా ఉంటుంది రెండు సంవత్సరాల్లోనే ఈమెకు గొడవలు వచ్చాయా అంటూ కొంతమంది నిర్జనులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇక అసలు విషయం ఏంటంటే నీహారిక చేసిన పనుల వల్లనే జొన్నలగడ్డ ఫ్యామిలీ ఆమె ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేసిందట ఇక ఈ విషయంలో ఎన్నిసార్లు నీహారికను హెచ్చరించినా కూడా ఆమె తీరు మారకపోయేసరికి తమ ఫ్యామిలీలో అలాంటి కోడలు సెట్ అవ్వదు అని నీహారిక అత్తమామలు ఫిక్స్ అయ్యారట ఎందుకంటే నీహారిక డ్రగ్స్ ఇష్యూలో పబ్లో దొరికిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక అప్పట్లో ఈ విషయం ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అంతేకాదు నీహారిక పబ్ రైడింగ్ లో దొరికేసరికి ఇటు మెగా ఫ్యామిలీతో పాటు జొన్నలగడ్డ ఫ్యామిలీ పరువు కూడా పోయింది అలాగే జిమ్ సెంటర్లో తన జిమ్ ట్రైనర్ వీపుపై కూర్చొని ఉన్న వీడియోను షేర్ చేయడంతో పెళ్లయ్యాక ఇవేం పనులు అంటూ ప్రతి ఒక్కరూ విమర్శించారు దాంతో కొన్ని రోజులు సోషల్ మీడియాకి దూరమైంది ఇలా పెళ్ళైనప్పటి నుండి ఏదో ఒక విషయంలో నీహారిక విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది దాంతో నిహారిక విషయంలో విసిగిపోయిన జొన్నలగడ్డ ఫ్యామిలీ మాకు ఇలాంటి కోడలు వద్దు అంటూ మీదే చెప్పేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి దాంతో నీహారిక కూడా అక్కడ ఉంటే తన ఫ్రీడమ్ మొత్తం పోతుందని భావించి ఇంట్లో వాళ్లను ఒప్పించి గత ఆరు నెలలుగా భర్తకు దూరంగా ఉంటుంది ఇక తాజాగా భర్తతో విడాకుల విషయం అధికారికంగా ప్రకటించింది